सागर तीरा सरकत लुक् सों देश विदेश वे पर्याटक आकने सुंदरीकरण से पड़ी हेचमडीए नेक्लेस रोड तरह टैंक बंड आह्लादकर्चिद అలసిన మనసుకు ఆహ్లాదం పంచడంతో పాటు అతివలు ఇష్టపడే వివిధ వస్తువులు అందుబాటులో ఉంచేలా హైదరాబాద్ ట్యాంక్ బండ్లో నైట్ బజార్ సిద్ధమవుతుంది. సుమారు 60 కోట్ల వ్యయంతో చేపడుతున్న సాగర్ సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సాగర్ చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా హెచ్ఎండిఏ మరిన్ని అందాలను అద్దనుంది. ఇప్పటికే నెక్లెస్ రోడ్డులో వీడీసీసీ రోడ్డు నిర్మాణం సైక్లింగ్ ట్రాక్లు నిర్మించి ముస్తాబు చేయగా ప్రస్తుతం ట్యాంక్ బండ్కు సరికొత్త హంగులు అద్దె పనిలో పడ్డారు అధికారులు. ప్రత్యేక ఆకర్షణగా ఫుట్పాత్లు స్ట్రీట్ లైటింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక పర్యాటకానికి మరింత వన్నెతేస్తూ నైట్ బజార్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. వీటి నాణ్యత మెరుగుకు ఆధునిక సాంకేతిక విధానాలు అమలు చేస్తున్నారు. మొత్తంగా అదనపు హంగులు జోడిస్తూ దాదాపు 60 కోట్ల మేర పనులను హెచ్ఎండిఏ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ట్యాంక్ బండ్కు అధికారులు సకల హంగులు అద్దుతున్నారు. ఫుట్పాత్ల ఆధునీకరణ, చూడ ముచ్చటగొలిపే రైలింగ్, లైటింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. వాకర్స్, పాదచారులు పర్యాటకులను ఆకట్టుకునేలా గ్రానైట్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అధునాతన టాయిలెట్లు, లైటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం 14.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పనులు తుది దశలో ఉన్నాయి. ఇక 12.50 కోట్లతో చేపడుతున్న స్ట్రీట్ లైట్స్, సిఐ రైలింగ్ తదితర పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. సుమారు 15 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. హుస్సేన్ సాగర్ అందాల సరసన పర్యాటకానికి మరింత వనండి తీసుకొస్తూ హెచ్ఎండిఏ నైట్ బజారును ఏర్పాటు చేయబోతోంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు సంజీవియ పార్క్ నుంచి బుద్ధ భవనం వరకు సాగర్ తీరం వెంబడి ఈ నైట్ బజారును అభివృద్ధి చేయనున్నారు. 1300 మీటర్ల విస్తీర్ణంలో 15 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. చార్మినార్ చుడి బజార్ తరహాలో ఈ నైట్ బజార్ ఉండబోతున్నది. 15 నుంచి 200 దుకాణాల్లో గార్మెంట్స్, ఇయర్ రింగ్స్, జుంకీలు, గాజులు, వెడ్డింగ్ మెటీరియల్ కు సంబంధించిన షాపింగ్ చేసుకునేందుకు అర్ధరాత్రి వరకు అవకాశం ఉంటుంది.